అల్లు అరవింద్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆహా ఓటీటీ అన్స్టాపబుల్ అనే పేరుతో ఓ షోని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే ఈ కార్యక్రమానికి నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు అన్స్టాపబుల్ మొదటి సీజన్ విజయవంతంగా పూర్తి కాగా ఇటీవలే ఈ షో రెండవ సీజన్ మొదలైంది అన్స్టాపబుల్ షో ప్రారంభం కార్యక్రమానికి చీఫ్ గెస్టులుగా టీడీపీ అధినేత చంద్రబాబు నారా హాజరయ్యారు ఈ షోలో పంతొమ్మిది వందల తొంభై ఐదులో టీడీపీలో తలెత్తిన సంక్షోభం ఎన్టీఆర్ నుంచి పార్టీని స్వాధీనం చేసుకోవడంపై చంద్రబాబు బాలకృష్ణ వివరించారు అయితే ఆనాడు చంద్రబాబు తన మామకు వెన్నుపోటు పొడిచి పార్టీని స్వాధీనం చేసుకున్నాడని ఇప్పటికీ విమర్శలు వస్తుంటాయి దీన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఆనాడు ఎన్టీఆర్ వల్లే తప్పిదాలు జరిగాయని తాము పార్టీని తమ చేతుల్లోకి తీసుకోవడం వల్లే కుటుంబానికి మేలు జరిగిందని బావబామార్దులు ఈ షో ద్వారా ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు కాగా అన్స్టాపబుల్ షోకు చంద్రబాబు లోకేష్ హాజరు కావడంతో అల్లు అరవింద్ మద్దతు టీడీపీ కా ప్రశ్నలు తలెత్తాయి దీనిపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతుంది ఇదిలా ఉండగా అన్స్టాపబుల్ రెండో ఎపిసోడ్కు అతిథులుగా నిర్మాత నాగవంశీ హీరోలు విశ్వక్ సేంద్ సిద్ధు జనుల కడ్డ హాజరయ్యారు ఇందుకు సంబంధించి ఒక ప్రోమో వీడియో కూడా విడుదలైంది ఆ ప్రోమోలో బాలకృష్ణ ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ ఫోన్ చేస్తారు అన్స్టాపబుల్ కు ఎప్పుడు వస్తున్నావని బాలకృష్ణ త్రివిక్రమ్ ని అడగ్గా మీరు ఓకే అంటే ఇప్పుడే వస్తాను సార్ అని త్రివిక్రమ్ రిప్లై ఇచ్చారు అందుకు బాలకృష్ణ స్పందిస్తూ ఎవరితో కలిసి రావాలో తెలుసు కదా అని త్రివిక్రమ్ని ప్రశ్నిస్తాడు అంతటితో ఆ ప్రోమో వీడియో ముగిసింది దీన్ని బట్టి వచ్చే ఎపిసోడ్లో పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్తో కలిసి అన్స్టాపబుల్ షోకు కానున్నట్లు ఆహా మేకర్స్ హింట్ ఇచ్చారు గత సీజన్లో లో సినీ ఇండస్ట్రీకి చెందిన వారు మాత్రమే అన్స్టాపబుల్ షోకు వచ్చి ఎంటర్టైన్మెంట్ అందించగా ఈ సీజన్లో మాత్రం వరుస రాజకీయ నాయకులు ఈ షోకు హాజరు కావడం చర్చనీయాంశంగా మారింది అది కూడా వైసీపీ వ్యతిరేక వర్గాలను వరుసగా షోకు ఆహ్వానిస్తుండటం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి